नमः श्री कृष्णाय नमः श्री गुरुभ्यो नमः పవిత్రమైన బ్రహ్మోత్సవ సుసందర్భంగా చతుర్వేద పారాయణ కార్యక్రమము తిరుమల తిరుపతి దేవస్థానములో నిర్వహిస్తున్నది. వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా గోవింద గోవింద అంటుంటారు. ఎందుకు ఆ శబ్దం అంటున్నారు? గొప్పవారు మహనీయులు ఎప్పుడూ ఈ శబ్దాన్ని వాడారు. ఇప్పుడు అందరూ తెలియకుండా కూడా స్వామిని గోవింద గోవింద అని సంస్మరిస్తున్నారు. ఎందుకు వెంకటేశ్వర స్వామిని గోవింద అంటారంటే, గోవింద అనే శబ్దములోనే ఉన్నది. గో అంటే వేదములు. ఆ వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు యొక్క స్వరూపము. అతన్ని తెలుసుకోవాలన్నట్టయితే ఏదో స్తోత్రమంతములచే తెలియబడేవాడు కాదు, వేదములచే మాత్రమే ఎక్కువగా తెలియబడేవాడు. గోవింద అంటే, గో అంటే వేదములు, వేదములచే తెలియబడేవాడు కాబట్టి అతని గోవింద అని చెప్పేసి అంటున్నాం. ఇలాగా శ్రీరాముణ్ణి చెప్పేటప్పుడు వేదవేద్యే పరేపుంషే జాతీయ దశరథాత్మయే వేద ప్రాచేత సాదాశి సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పేసి చెప్పారు కదా. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడే రాముడట. అలాగే వెంకటేశ్వరుడు ఎవరో కాదు, వేదవేద్యుడైనటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి సర్వాగమ సకల ఆగమనంచే తెలియబడే వ్యక్తియే వెంకటేశ్వరుడు కాబట్టి గోవింద అంటాం. అంతేకాదు, కలియుగం వచ్చిన అంత అంతరించిపోయినప్పటికీ కూడా వేదములను ఇంకా సంరక్షిస్తూ వేదములు సంరక్షించబడుతూ ఉన్నది అంటే అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క కృపచే. అనేక పీఠముల వారు మఠాధిపతులు అందరూ కూడా రక్షిస్తూ ఉన్నారు. అయినా ఇంకా ఎక్కువగా ఈరోజు వేద సంరక్షణ జరుగుతుందంటే ఆ వేద సంరక్షణ అది కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క కృపచే తిరుమల తిరుపతి దేవస్థానములో నిర్వహిస్తున్నది. అలాంటి వేద పారాయణము ప్రతి ఒక్క చోట ప్రతినిత్యము తిరుమల కొండలోనే కాకుండా తిరుపతిలో అనేక ఉత్తర దక్షిణ భారతదేశంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేదఘోష ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నది. అందులో విశేషంగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఉదయం ప్రాతకాలంలో స్వామికి వేదఘోషచే మంగళధ్వనిని వినిపించాలని చెప్పేసి మన తిరుమల తిరుపతి దేవస్థానపు అధికారులు, శ్రీ కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు వీరందరూ కలిసి చక్కటి కార్యక్రమాన్ని నిరూపిస్తున్నారు. చతుర్వేద పారాయణం జరగబోతున్నది. ఈ చతుర్వేద పారాయణము కేవలం ఈ కొండకు మాత్రమే సీమితం కాకూడదని, ఆసేతు హిమాచల సకల ప్రపంచంలో భక్తులందరూ వారి వారి ఇండ్లలో నుంచే చూడాలని చెప్పేసి, ఆ సౌకర్యాన్ని కలిగించాలని చెప్పేసి మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముందుకొస్తున్నది. అందుకే వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షించు సకల సద్భక్తులకు ఇది స్వాగతం సుస్వాగతం. చతుర్వేద పారాయణ కార్యక్రమము ధర్మగిరి మన శ్రీనివాసుని యొక్క ముఖ్య సంస్థ అయినటువంటి విద్యార్థి బృందముచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. క్రమప్రాప్తంగా మొట్టమొదట ఋగ్వేద పారాయణంతో ఈనాటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఋగ్వేద పండితులను పారాయణం ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాం. గణపాతిం హవామహే కవిం కావీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదానం ప్రణో దేవీ సరస్వతీ వాదేభిర్వాదినీవతీ ధీనామవిత్ర్యావతు అయం దేవాయ దేవాయమయం దేవాయ దేవాయ జన్మానే జన్మానే దేవాయ దేవాయ జన్మానే జన్మానే స్తోమ స్తోమో జన్మానే జన్మానే స్తోమః స్తోమో విప్రేభిర్విప్రేభిస్తోమ స్తోమో విప్రేభిః
విప్రేభిరాశయాశయా విప్రేభిర్విప్రేభిరాశయా ఆశయేత్యాశయా అకారిరత్నధాతామోరత్నధాతమో కార్యకారిరత్నధాతామః రత్నధాతామైలి రత్నధాతామః య ఇంద్రాయేంద్రాయ య ఇంద్రాయ ఇంద్రాయ వచోయుజా వచోయుజేంద్రాయేంద్రాయ వచోయుజా వచోయుజా తదక్షుస్తదక్షుర్వచోయుజా వచోయుజా తదక్షుః వచోయుజేతి వచః యుజా తదక్షుర్మనసా మనసా తదక్షుస్తదక్షుర్మనసా మనసా హరి హరి మనసా మనసా హరి హరి ఇది హరి శమీభిర్యజ్ఞం యజ్ఞం శమీభిర్యజ్ఞం యజ్ఞమాశతాశతయజ్ఞం యజ్ఞమాశత ఆశతేత్యాశత తక్షన్నాసత్యాభ్యాన్నాసత్యాభ్యాం తక్షన్నాసత్యాభ్యాం నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం నాసత్యాభ్యాన్నాసత్యాభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం సుఖం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమిది పరిజ్మానం సుఖం రథం రథం సుఖం సుఖం రథం సుఖమితి సుఖం రథమిది రథం దక్షన్ ధేనుం ధేనుం దక్షన్ దక్షన్ ధేనుం ధేనుం సవర్దుఘాం సవర్దుఘాం ధేనుం ధేనుం సవర్దుఘాం సవర్దుఘామితి సవహర్దుఘాం యువానా పితరా పితరా యువానా యువానా పితరా పితరా పునః పునః పితరా పితరా పునః పునస్సత్యమంత్రాః సత్యమంత్రాః పునః పునః సత్యమంత్రాః పునరిది పునః సత్యమంత్రాలుజూయవ సత్యమంత్రాః సత్యమంత్రాలుజూయవః సత్యమంత్రా ఇది సత్యమంత్రాః ఋజుయవ ఇత్రిజుయవః రుభవో విష్టి విష్టిర్రుభవ రుభవో విష్టి విష్ట్యక్రదాక్రద విష్టి విష్ట్యక్రద అక్రదేత్యక్రద సంవోభస్సం సంవాహ భోమదా సోమదా సోవో భోమదాసః మదాసో అగ్మదాగ్మదమదా సోమదాసో అగ్మద అగ్మతేంద్రేణేంద్రేణాగ్మదాగ్మతేంద్రేణ ఇంద్రేణ సజేంద్రేణేంద్రేణ చ మరుత్వాత మరుత్వాత చ మరుత్వాత మరుత్వేతి మరుత్వాత ఆదిత్యేభిశ్చాదిత్యేభిరాదిత్యేభిశ్చ చరాజాభిరాజాభిశ్చ చరాజాభిః రాజాభిరిది రాజాభిః ఉదత్యం చ మసన్నవన్త్వష్టుర్దేవస్య నిష్కృతం అకర్త చతురః పునః తేనో రత్నాని దత్తరత్రిరాసాప్తాని శృణ్వతే ఏకామేకం సుషస్తిభిః అధారయంత వన్హయో భాజంత సుకృత్యయా భాగం దేవేషు యజ్ఞియం ఓం. ఇంతవరకు పారాయణం చేసినటువంటి ఋగ్వేద మంత్రభాగము అయం దేవాయ జన్మనే
అనే సూక్తము ఇది ఋగ్వేదములో ప్రథమ అష్టకములో ద్వితీయ అధ్యాయంలో మొదటి సూక్తముగా పరిగణింపబడినది. ఈ సూక్తమునందు కణ్వపుత్రుడగు మేధాదితి ఋషి రుభులను గురించి ఆ దేవతలను గాయత్రి ఛందస్సు చే స్తుతిస్తాడట. రుభువులు అనేవారు వాస్తవంగా మనుష్యులై సాధనచే దేవత్వాన్ని పొందినటువంటి వారు. దేవతల కొరకు విశేషంగా దేవేంద్రుని కొరకు యజ్ఞం చేసే యజ్ఞ సిద్ధత యజ్ఞ పాత్రలను సిద్ధం చేసి పెడతాడట. అందుకు దేవతలకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి అయిపోయాడని ఆ దేవతలు సంతసించి అతనికి యజ్ఞ భాగంలో హవిర్భాగాన్ని కూడా అందజేస్తారు. మొత్తానికి ఈ సూక్తంలో తాత్పర్యం ఏమంటే జన్మకల దేవతల కొరకు ఈ స్తుతి. జ్ఞానివర్యులైన మంత్రద్రష్టలైనటువంటి ఋషులు దీన్ని ప్రార్థన చేయగా ఈ స్తుతి వలన అతిశయంగా మంచి ధనప్రాప్తమే కాకుండా ఈ రుభువులు ప్రార్థన చేయటం వల్ల వారి ప్రార్థన చేత తల్లిదండ్రులకు వార్ధక్యమున్న తల్లిదండ్రులకు వార్ధక్యం వెళ్ళిపోయి యవ్వనం ప్రాప్తమైంది అని చెప్పేసి కపటము లేని నిర్మల స్వభావం గలవారు ఈ రుభువులు. అలాంటి ఈ మంత్రభాగము చేత ప్రార్థన చే జపము చేత యజ్ఞసేవనం చేత ఆ దేవతల యజ్ఞమందు మనుషులైన వీరికి రుభువులకు హవిర్భాగం కలిగింది అని చెప్పేసి చక్కటి అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్రభాగ పారాయణం చేత అని చెప్పేసి దీని యొక్క సారాంశము. తర్వాత క్రమప్రాప్తంగా యజుర్వేదములో మొట్టమొదట ఇప్పుడు కృష్ణ యజుర్వేదము, అందులో తైత్తిరీయ శాఖ. ఆ తైత్తిరీయకు సాక్షి చెందినటువంటి పారాయణ వారు ఇప్పుడు ఆ భాగాన్ని పారాయణం చేస్తారు. ధామాని హవిష ధామాని ధామాని హవిష ధామాని హవిష హవిష ధామాని ధామాని హవిష యజంది హవిష ధామాని ధామాని హవిష యజంది హవిషాయజంది హవిషాయజంది తాతాయజంది హవిషాయజంది యజంది తాతాయజంది యజంది తాతే తే తాయజంది యజంది తాతే తాతే తే తాతాతే విశ్వా విశ్వా తే తాతాతే విశ్వా తే విశ్వా విశ్వా తే విశ్వా పరిభూ పరిభూర్విశ్వా తే విశ్వా పరిభూ విశ్వా పరిభూ పరిభూర్విశ్వా విశ్వా పరిభూరస్వస్తు పరిభూర్విశ్వా విశ్వా పరిభూరస్తు పరిభూరస్వస్తు పరిభూ పరిభూరస్తు యజ్ఞం యజ్ఞమస్తు పరిభూ పరిభూరస్తు యజ్ఞం పరిభూరితి పరిభూ అస్తు యజ్ఞం యజ్ఞమస్వస్తు యజ్ఞం యజ్ఞమిది యజ్ఞం గయస్ఫాన ప్రతరణ ప్రతరణో గయస్ఫానో గయస్ఫాన ప్రతరణ సువీర సువీర ప్రతరణో గయస్ఫానో గయస్ఫాన ప్రతరణ సువీర గయస్ఫాన ఇది గయస్ఫాన ప్రతరణ సువీర సువీర ప్రతరణ ప్రతరణ సువీరో వీర వీర సువీర ప్రతరణ ప్రతరణ సువీరో వీర ప్రతరణ ఇది ప్రతరణ సువీరో వీర వీర సువీర సువీరో వీర ప్రీర సువీర సువీరో వీర ప్రీర ఇది సువీర అవీర ప్రీర వీర ప్రచర ప్రీర వీర ప్రచర అవీరేత్యవీర ప్రచర చర ప్రచర సోమ సోమ చర ప్రచర సోమ చర సోమ సోమ చర చర సోమదుర్యాన్ దుర్యాన్ సోమ చర చర సోమదుర్యాన్ సోమదుర్యాన్ దుర్యాన్ సోమ సోమదుర్యాన్ దుర్యాన్ దుర్యాన్
ఓం. ఇంతవరకు పారాయణం చేసినటువంటి కృష్ణ యజుర్వేదము తైత్తరీయ శాఖ చెందిన ఈ మంత్రంలో ఉభావింద్రాగ్ని అనే మంత్రం చేత ప్రారంభించారు. ప్రాచీన కాలంలో స్వర్గాధిపతి దేవేంద్రుడు యజ్ఞాన్ని చేయాలని చెప్పేసి నిశ్చయించుకొని సకల దేవతలను ఆహ్వానం చేస్తాడట. దేవతలందరూ వస్తారు, అయితే అగ్ని మాత్రం రాడు. అగ్నిపురుషుడు లేని యజ్ఞం కాదు కదా. ఆ అగ్ని రాలేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా సోమ అనే దేవతడు ఇంద్రునితో చెప్తాడు, ఇంద్ర అగ్నిని విశేషంగా ప్రార్థించు, ఆరాధించు, స్తుతించు. అతడు వస్తాడు. అలాగే దేవేంద్రుడు అగ్నిని ఆరాధించగా అగ్నిపురుషుడు వస్తాడు. సంతోషించి దేవేంద్రునితో పరివారంతో చెప్తాడు, అయ్యా దేవేంద్ర, నీవు మంచి యజ్ఞాన్ని చేస్తున్నావు, బాగుంది, అయితే గొప్ప క్షేత్రంలో చేయి. మంచి క్షేత్రంలో స్థలశుద్ధిగా బాగా ఉండాలా, స్థలశుద్ధి చేసి ప్రారంభించు, నీకు ఫలితం లభిస్తుంది అని చెప్పగా అప్పుడు ఇంద్రుడు దేవతలతో పాటు కామధేనువును కూడా పిలిచికెళ్ళి ఒక మంచి క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్ర శుద్ధి చేసి భూశుద్ధి భూశోధనం చేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు, ప్రారంభించారని అనుకుంటూ అంతటా కామధేను యజ్ఞానికి కావలసిన మంచి ద్రవ్యములు పావులు పాలు నెయ్యి మధు మున్నకు ఈ పదార్థాలంతా కూడా అందజేస్తున్నారు. బృహస్పతిని పిలుస్తారు. దేవగురు అయిన బృహస్పతి కూడా వచ్చి వారందరూ కలిసి బ్రహ్మను ప్రార్థించగా సకల యజ్ఞ అధిపతి అయినటువంటి ప్రజాపతులకు అధిపతి అయినటువంటి బ్రహ్మనే వచ్చి ఈ యజ్ఞాన్ని ప్రారంభించండి అని చెప్పేసి అతడే వారికి ఆశీర్వదించి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు అని చెప్పే మంత్రభాగమే ఇంతవరకు చేసినటువంటి మంత్రభాగము. కృష్ణ యజుర్వేదం తర్వాత శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖకు చెందినటువంటి పారాయణం వారు ఇప్పుడు సూక్తాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఏదమగన్మ అనే అనువాకాన్ని ప్రారంభిస్తున్నారు. ఉభాదాతారా విశాగుం రయీణాం ఉభావాజస్య సాతయే హువేవాం అశ్రభగుం హి భూరిరావత్తరావాం విజామాతుర్తవాఘాస్యాలాత్ అథా సోమస్య ప్రయతి యువభ్యామింద్రాగ్నీ స్తోమంజనయామి నవ్యం ఇంద్రాగ్నీనపతిం పురోదాసపత్నీరధూనుతం సాకమేకేన కర్మణా శుచిన్వస్తోమన్నవజాతమద్యేంద్రాగ్నీవృత్రహణాజుషేథా ఉభాహి వాగుం సుహవాజోహవీమితా వాజగుం సద్య ఉషతేధేష్ఠా భయముత్వాపథస్పతేరథన్న భాజసాతయే ధియే పూషన్న యుజ్మహీ పథస్పథ పరిపతిం వచస్యా కామేన కృతో అభ్యానడర్కం సనోరాసచ్చురుధశ్చంద్రాగ్రాహియంధియగుంశీషధాతి ప్రపూషా క్షేత్రస్య పతినా వయగుం హితేనే భజయామసి గామశ్వం పోషయిత్వా సనో మృడాదీదృశే క్షేత్రస్య పతే మధుమంతమూర్మిన్ ధేనురివపయో అస్మాసు ధుక్ష్మా మధుశ్చుతం ఘృతమివ సుపూతమృతస్య నః పతయో మృడయంతు అగ్నేన యసుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుజోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ ఆదేవానామపి పంథామగన్మయచ్చక్నవామ తదను ప్రవోఢుం అగ్నిర్విద్వాన్ సయజాత్సే దుహోతాసో అధ్వరాన్ సరతూన్ కల్పయాతి
యద్బాహిష్ఠంతదగ్నజె బృహదర్చ విభావసో మహిషీ మత్వద్రజిస్త్వద్వాజా ఉదీరతే అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పృథ్వీ బహుళాన ఉర్వీ భవా లోకాయ తనయాయ సంయో త్వమగ్నే వ్రతపా అసి దేవ ఆమర్త్యేష్వా త్వయజ్ఞేష్వీడ్యః యద్వో వయం ప్రవినామ వ్రతాని విదుషాన్ దేవా అవిదుష్టరాసః అగ్నిష్టద్విశ్వమాప్రణాతి విద్వాన్ యేభిర్దేవామృతభిః కల్పయాతి. యజుర్వేదములో విశేష భాగాలు శుక్ల యజుర్వేదమని కృష్ణ యజుర్వేదమని, అందులో మళ్ళా కాణ్వ తైత్రీయ శాఖ మైత్రాయణి శాఖ, వాస్తవంగా ఎన్నో శాఖలు ఇప్పుడు అంతరించిపోయింది, లుప్తమైపోయింది. మన తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క విశేష కృషి వలన ఇంకా ఆ శాఖలు అక్కడక్కడ మిగిలి ఉన్నది. ఎక్కడ లోపమైందో అలాంటి శాఖలు అలాంటి గురువులను పిలిపించి మన పాఠశాలలో ప్రత్యేకంగా ఈ ఒక ఆ శాఖను ప్రారంభించి ఆ మంత్రభాగాన్ని ఇంకా మన దేవస్థానము యజమానుల అధికారులు నిలుపుతూ ఉన్నారు. ఎనలేని కృషి వేద సంరక్షణ కొరకు తిరుమల తిరుపతి దేవస్థానములు దీన్ని చేస్తున్నది. క్రమప్రాప్తంగా ఇప్పుడు కృష్ణ యజుర్వేదములో మైత్రాయణి శాఖ అది. ఈ శాఖకు చెందినటువంటి మంత్రభాగం వచ్చేసి ఇచ్చట అగ్నిపురుషుణ్ణి ప్రార్థిస్తూ అతన్ని ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రార్థనలో ఇది మంగళాశాసనం వలె ఈ యొక్క మంత్రభాగం. అగ్ని అతని స్వరూపము మంచి ఉష్ణస్వరూపం. అగ్నిని చూస్తే బా ఉష్ణం అని చెప్పేసి దూరం వెళ్ళిపోతారు. అయినా ఆ అగ్ని ప్రార్థన చేత ఎలాగవుతాడంటే, హిమవంతుని వలె హిమవంతుడు ఏ విధంగా చల్లదనాన్ని ఇస్తాడో ఆ అగ్ని తన ప్రార్థనచే ప్రార్థించిన భక్తులకు చల్లదనాన్ని ఇచ్చి మీరు సుఖంగా ఉండండి అని చెప్పేసి వారిని ఆశీర్వదించే చక్కటి మంత్రభాగాన్ని ఇప్పటి పారాయణదారులు పారాయణం చేస్తారు. శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే ప్రియాణ ఆం త్వా ప్రియపతిగుం హవామహే నిధీనాం త్వా నిధిపతిగుం హవామహే వసో మమహమదాని గర్భధమా త్వమదాసి గర్భధమ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం రథం వదిష్యామి సత్యం వదిష్యామి బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామ అవతు వక్తారం మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరాయుర్మగిధే వేదస్య వాణీ సా ఉపతిష్ఠంతు. ఓ
సరస్వత్యై నమః. ఓం అస్మన్నోర్జం పర్వతే విశ్రియాణమభ్య ఓషధిభ్యో వనస్పతిభ్యో అధిసంభృతాం సగం రరాణ అస్మగుస్తేన్మయిత్యం విష్మస్తృతో సముద్రస్యత్వగయా పరివ్యయామసి పవకో అస్మభ్యగం శివో భవ హిమస్యత్వాజరాయుణాగ్నే పరివ్యయామసి పవకో అస్మభ్యగం శివో భవ ఉపజ్మన్నుపవేతసేవతరణదీష్ అగ్నే పిత్తమపామతి మండూకితాభిరాగై సేమన్నో యజ్ఞం పవకవర్ణగం శివం హృది అపామిదన్యయణగం సముద్రస్య నివేశనం అన్యాగస్తే అస్మత్తపందుహేతయ పవకో అస్మభ్యగం శివో భవ అగ్నే పవకరోతి సాతన పవకది దివ పవకయాగస్థితగంధ్యా కృపాక్షమన్రురుచ ఉషసోనకేతునా ఆయో ఘృణేన తృషాణో అజరస్తోర్వన్నయ మన్నే తజస్యనోరణే నమస్తే హరసే శోషిషే చాతోతే అర్చిషే నమః అన్యాగస్తే అస్మత్తపంతుహేతగః పవకో అస్మభ్యగం శివో భవ దృశదేవేణ ప్రదాతారందారితోర్జన్నోధేద్విపదే చతుష్పదే యే దేవా దేవానాయ యజ్ఞయాగం సంవత్సరీయముపభాగమాసరే హవితో యజ్ఞే అస్మిన్ స్వయం బిబంతు మధునో ఘృతస్య యే దేవా దేవేభ్యో అతిదేవత్వమాయనుగె బ్రహ్మణ పుర ఏతారో అస్య యేభ్యో నరుతే పవతే ధామ కించననతే దివో న పృథివ్యా విష్ణుషు ప్రాణదా పానదావ్యానదా వర్చోధావరివోధా అన్యాగస్తే అస్మత్తపందుహేతయ పవకో అస్మభ్యగం శివో భవ వేద
వేద మంత్రములో యజ్ఞ విభాగంలో ఎక్కడ చూచినా అగ్నిదేవత యొక్క ఆరాధన, అగ్ని యొక్క వైశిష్టమే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. దేవతల వరుసలో చూస్తే అగ్నిర్వై దేవానాం అవమహ విష్ణు పరమహ అని, సకల దేవతల్లో అగ్ని చాలా చిన్నవాడట, అయితే బాధ్యత మాత్రము అగ్నికి ఎక్కువగా ఉంది. అందుకే వేద మంత్రములచే అందరూ కలిసి ఏదైనా యజ్ఞం చేయాలన్నట్టయితే ఆ యజ్ఞానికి ప్రధానము అగ్నిపురుషుడు. అగ్నిని ప్రార్థించే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ అగ్నిపురుషుడు అగ్ని ద్వారా అన్ని ఆహుతులు హవిర్భాగాన్ని అందిస్తా. ఇంతమంది దేవతలు ఉండగా అగ్నినే ఎందుకు వాళ్ళు ఎన్నుకున్నారు? ఆ అగ్నిలో అద్భుతమైనటువంటి అద్వితీయమైన శక్తి ఏమంటే, ఏ హవిర్భాగములు ఏమి అగ్నిలో వేసినా ఏ దేవతలకు అందించాలని చెప్పేసి త్రూ అది అగ్ని ముఖాంతరంగా అగ్ని ద్వారానే అందరికీ అందబడుతుంది. ఆ అగ్నిలో వేస్తే అందులో ఉండే సకల కల్మషములు వెళ్ళిపోతుంది, పదార్థాలను శుచి చేసి శుద్ధిపరిచి ఆ అగ్నిపురుషుడు తర్వాత అందిస్తాడు. అందుకే ప్రతి యజ్ఞములో ఆ అగ్నిని మొట్టమొదట మనము ఆహ్వానించేది, పూజించేది జరుగుతుంది. అలాంటి అగ్నిపురుషుడు తన దేదీప్యమానమైనటువంటి వర్చస్సు, అతని యొక్క ఆ అగ్ని జ్వాలలచే అందరికీ కూడా అగ్నిని చూస్తే భయమైపోతుంది. అలాంటి అగ్ని కూడా దేవతల ఋషుల యొక్క ప్రార్థన చేత తాను శాంతుడై హిమవంతుని వలె చల్లదనాన్ని పొంది అందరినీ ఆశీర్వదించి మీ కార్యక్రమం బాగు జరుగుగాక అని చెప్పేసి చెప్పి వెళతాడు. అలాంటి మంత్రభాగాన్ని ఇప్పుడు మనము విన్నాము. తర్వాత భాగము సామవేదం. ఆ సామవేదములో రెండు శాఖలు ఇక్కడ, అందులో కౌతుమ శాఖ. ఆ కౌతుమ శాఖకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని వచ్చేసి త్రినిధన మాయాస్యం అని చెప్పేసి ఆ పున్నాన్ని చెప్తున్నారు. సోమ అనే దేవత దీనికి సంబంధించి, ఆ సోమదేవత సంబంధించిన మంత్రాన్ని ఇప్పుడు చెప్తారు. అగ్న ఆయాహీవీతయే సత్సీ హీరా
రత్నా వేదవేద్యుడైన శ్రీ పరమాత్ముడు మహావిష్ణువు, అతన్ని తెలుసుకోవడానికి ప్రధానం వేదములే. ఎందుకన్నట్టయితే వేదములు భగవంతుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా చెబుతుంది, చాలా చక్కగా అద్భుతంగా తెలుపుతుంది. మన యొక్క ముఖాన్ని చూసుకోవడానికి అర్థం ఎలాగ అవసరమో, భగవంతుని స్వరూపం చూడడానికి మనకు వేదములే ఒక అద్దం. ఆ వేదములనే దర్పణము ద్వారా భగవంతుని స్వరూపాన్ని మనం చూడగలుగుతాం. ఆ వేదములో నాలుగు భాగాలని చెబుతూ, సామవేదం ఒకటి, ఇంతాక సామవేదములో కౌతమ శాఖను విన్నాం, ఇంకొక శాఖ జైమిని శాఖను వినబోతున్నాము. ఈ సామవేదం ఏమంటే భగవంతునికి అత్యంత ప్రియమైందని భగవద్గీతలో కూడా నేను మాసములో మార్గశిర మాసము అని ఇలా చెప్తూ చెప్తూ వేదముల్లో సామవేదం అని చెప్పేసి చెప్తున్నాను. వేదానాం సామవేదం వస్తుంది. ఆ సామవేద ప్రియ సామగాన విలోల సాధుజన ప్రియ అని పురంద్రదాసులు కొనియాడతాం. ఆ సామగాన విలోరుడు, సామగానం అంటే భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి, అలాంటి సామవేదములో ఇప్పుడు విష్ణు సంబంధించిన సూక్తం. దేవతలయందు అగ్నిర్వై దేవానాం అవమహ విష్ణు పరమహ అని చెప్తుంది శాస్త్రం. సకల దేవతల్లో చిన్నవాడు వచ్చేసి అగ్ని అయితే దేవతలకంత అధిపతి రారాజు ఎవరుంటే మహావిష్ణువు. ఏకో విష్ణు, సకల వేదములు కొనియాడేది ఆ విష్ణువునే కొనియాడుతుంది. ఇతర దేవతలను చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ఆ వేదములు విష్ణు పరములు అని చెప్పి, ఏ శబ్దం తీసుకున్నా కూడా ఇంద్ర చంద్ర రుద్ర అని బ్రహ్మ ఏదే శబ్దములు చెప్పండి, సకల శబ్దవాచ్యుడు యో దేవానాం నామధ ఏక ఏవ తంశం ప్రత్యం భువనాయంచన్య ఋగ్వేదం చెప్తుంది. యో దేవానాం నామధ, ఏ ఒక్క వ్యక్తి సకల దేవతల యొక్క నామములను తానే పెట్టుకొని తానే ఆ నామములు చెప్పి పిలువబడుతున్నాడో. రుద్ర అంటే కూడా ఈశ్వరుడిని అర్థమవుతుంది వాస్తవం. అయితే ప్రధానంగా రుద్ర అనే శబ్దము విష్ణువుకి, రుద్రో బహుశిరావభురు విష్ణు సహస్రనామంలో చెప్తారు. రుద్ర శబ్దం ఇచ్చే విష్ణు, ఇంద్ర అన్న కూడా మహావిష్ణువు యొక్క నామమే అవుతుంది. ఇలాంటి సకల శబ్దవాచ్యుడు, సకల వేద గమ్యుడైనటువంటి వాడు, సకల వేదాంత వేద్యుడు, వేద వేద్యుడు ఆ మహావిష్ణువు. ఆ విష్ణువుని గురించి, అతని మహిమను గురించి కొనియాడే సామ సూక్తాన్ని ఇప్పుడు జైమిని శాఖ వారు ఇప్పుడు పారాయణం చేస్తున్నారు. శ్రీ
శంకరాచార్యాయ నమః శ్రీ తలవకార గురవే నమః అస్మద్ గురుభ్యో నమః హరిః ఓం అగ్నా విష్ణోశ్చ ఇదామే ఇంతవరకు జైమిని శాఖ వారు సామవేదంలో దేవతా సార్వభౌముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేద వేదాంత వేద్యుడైన ఆ పురాణ పురుషుణ్ణి విష్ణు సూక్తము చే స్తుతించారు. తర్వాత అథర్వ వేదం, ఈ అథర్వ వేదము చాలా తక్కువ మంది ఇప్పుడు అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు మన ప్రాంతంలో, వేరే ప్రాంతంలో ఉండొచ్చు. మన దేవస్థానము
ఇలాంటి అరుదైనటువంటి శాఖలను పోషిస్తూ విద్యార్థులకు ఆ విద్యను చెప్పిస్తూ ఆ వేద సంరక్షణ చాలా చక్కగా దేవస్థానం ద్వారా జరగబడుతున్నది. ఈ అథర్వ వేదం వారు ఈనాటి పారాయణాంశాన్ని ఎన్నుకున్నారు మేధాజనన సూక్తమని. మేధ అనేది మేధస్సు ప్రతి ఒక్కరికి కావాల్సింది, దేవతలకు కావాలా, ఋషులకు కావలసిందే, మనుష్యులకు కావాలి. ఆ మేధాశక్తి లేనిది ఏమీ చేయలేదు. మేధ కావాలనంటే, మేధస్సు మనకు రావాలన్నట్టయితే అది ఏమో చేస్తే రాదు. మేధానామకుడైన ఆ పరబ్రహ్మ పరమాత్ముని యొక్క కృప కావాలి. మేధామహ్యమంగిరసో మేధాం సప్తర్షయో దదో మేధామింద్రశ్చాగ్నిశ్చ మేధాం దాతా దదాతు మే మేధాంతే అశ్వినో దేవావా దత్తా అని చెప్పేసి ఋగ్వేదంలో చెప్పిన ప్రకారంగా ఆ మేధస్సు ఇంతమంది దేవతలు ఋషులు ఉండి ఆ మేధాశక్తిని కలగజేస్తారు. అందరికీ కాదు, ఆ మేధానామకుడైన పరబ్రహ్మను అక్కడ చెప్పిన ప్రకారంగా కొనియాడినటువంటి వారికి మాత్రమే ఆ మేధాశక్తి పెరుగుతుంది. అలాంటి మేధాజననము మేధాశక్తిని పెంపొందించే ఆ మేధాజన సూక్తాన్ని అథర్వణ వేదం వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. శ్రుతిస్మృతిరధిపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తి మహాపేణం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాపోవంతు పీతయే శయ్యోరభిశ్రావంతు నః అథర్వవేదపురుషాయ నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఏత్రీ సప్తాః పారియంతి విశ్వారూపాణి బిభ్రాతః వాచస్పతిర్బలాదేశాం తన్వో అద్య దాధాతు మే పునరే వాచస్పతే దేవే నమనసా సహ వసోష్పతే నిరామయమయ్యేవాస్తు మయి శ్రుతం ఇహైవాభివితానూభే ఆత్మీ వజ్యయా వాచస్పతిర్నియచ్చతు మయ్యేవాస్తు మయి శ్రుతం ఉపాహూతో వాచస్పతిరుపాస్మాన్ వాచస్పతిర్హ్వయతాం సంశ్రుతేనాగమే మహిమా శ్రుతేన విరాధిషి విద్మాశరస్యాపితరం పర్జన్యం భూరి దాజసం విద్మాశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం జ్యాకే పరిణో నమాస్మానం తన్వం కృహి వీడుర్వరీయోరాతిరపద్వేషాంశ్చాక్రూధి వృక్షం యద్గావః పరిశస్వధానానుస్ఫురం శరమర్చం త్రియుభం శరోమస్మద్యావయదిద్యుమింద్రా యథాద్యాంచ పృథివీంచాంతస్తిష్ఠాతి తేజానం ఏవారోగం చాశ్రావం చాంతస్తిష్ఠతు ముంచ ఇదు. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః అంట. ఈ వేదములో ఉండే ప్రతి పదము, ప్రతి రుక్కు, ప్రతి పదము, ప్రతి అక్షరము కూడా వేదాక్షరాణి యావంతి పఠితాని తావంతి హరినామాని, ఇక్కడ చెప్పిన ప్రతి అక్షరము, ప్రతి పదము కూడా ఆ హరి యొక్క, శ్రీహరి యొక్క నామములు అతని మహత్వాన్ని తెలిపేదారు. అలాంటి మనం పఠిస్తే వింటే కూడా ఆ భగవంతుని స్వరూపం తెలుసుకున్నట్టుగా అవుతుంది. ఇలాంటి సకల వేదములు, నాలుగు వేదములు ఇప్పుడు పారాయణం జరిగింది. ఇవంతా కూడా బ్రహ్మోత్సవానికని ఆగమించిన 33 మంది కోట్ల దేవతలు ఇక్కడికి ఆగమించారు. వారి అంతర్
ఆ మహావిష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి యొక్క శరణార విందములు దీనంతా కూడా సమర్పిస్తాం. శ్రీకృష్ణార్పణమస్తు.